డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని, ఆయన దేశం కోసం ధర్మం కోసం నిరంతరం పనిచేశారని మాట్లాడారు. హరనాథపురం నుండి 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయుల సమక్షంలో చేరారు. ఈరోజు ఒక గొప్ప దేశభక్తుడు భారతీయ జనతా పార్టీ అదే విధంగా భారతీయ జనసంఘం స్థాపన చేసినటువంటి వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన యొక్క వర్ధంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ సోదరులు అదే విధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు భారతీయులు అందరూ కూడా ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1901లో జన్మించడం జరిగింది కలకత్తాలో. ఆయన చిన్న వయసు నుంచే చాలా తెలివిగా చదువుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఆయన పాస్ అవడం, ఆయన యొక్క విధానాలు కూడా జాతీయవాదంతో ఏర్పడినటువంటి ఆలోచన ఈ విధంగా నిష్కళంక దేశభక్తుడు, అచంచల జాతీయవాది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పుణ్యతిథి సందర్భంగా దేశ ప్రజలందరూ వారిని గుర్తు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో నెహ్రూతోటి విభేదించి స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ నెహ్రూతోటి విభేదించి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. పదవిని తృణప్రాయంగా ఆయించారు.